నెల్లూరు జిల్లా కావలి మండలం చౌదరిపాలెంలో ఆదివారం హోరాహోరీగా బండలాగు ఎడ్ల పోటీలు జరిగాయి. ఈ పోటీలను కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ప్రారంభించారు. గ్రామంలో కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ పోటీలు నిర్వహించారు. 14 జతల ఎడ్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. 300 అడుగులు 15 నిమిషాల్లో తక్కువ సమయంలో లాగిన ఎడ్లు పోటీలో విజేతగా నిలిచాయి. మొదటి 5 స్థానాల్లో నిలిచిన ఎడ్ల జతలకు 15, 12, 10, 8, 5,000 రూపాయల వంతున నగదు బహుమతులు అందజేశారు. ఈ పోటీలను తిలకించేందుకు వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘనంగా ఆహ్వానించారు. గ్రామంలో టీడీపీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య మాట్లాడుతూ, మన సాంప్రదాయాలకు నిలుపుదట్టం ఎడ్ల పోటీలన్నారు. వ్యవసాయంలో పాలు పంచుకుని మనకు అన్నం పెట్టేవే ఎడ్లు అన్నారు. ఈ పోటీలకు ఆహ్వానించిన గ్రామస్తులకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఆకాశం అన్ని కూడా మీకు ఆనందాన్ని ఇచ్చేందుకు, మీకు మంచి నీడనిచ్చి మీరు వాతావరణంలో జరుపుకునే దానికి ప్రకృతి కలిసి వచ్చింది. మంచి మనసున్న వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినది మంచి జరుగుతుందనే దానికి నిదర్శనం. ఈరోజు చౌదరిపాలెంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గ్రామంలో ఒక పండుగ వాతావరణంలో ఇంటిళ్ళ పాటు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కలిసికట్టుగా అందరూ కూడా ఆనందోత్సవం మధ్య జరుపుకున్నటువంటి ఉద్యుల పోటీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు గ్రామ ప్రజలందరూ కూడా పేరుపూర్ణ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకప్పుడు మనందరూ కూడా అన్నం పెట్టింది కామధేనువైన ఆవు. ఆవు సంతతిలో ఉద్యులు మన వ్యవసాయానికి కీలకంగా వాడేటువంటి పరిస్థితులు మనవి. ప్రధానంగా ఈరోజు మన తిండి తింటున్నా, మన పొలాలు బాగున్నా, ఆవు గిట్ట పైనతే ఆ నేల పవిత్రమని శ్రీకృష్ణుడు యొక్క అంశకు చెందినటువంటి ఆవులు, ఆవుకు సంబంధించిన ఎద్దులు ఇవన్నీ కూడా మన భూమిని పొందితే ఆ దాంట్లో సుఖ సంపదలు పండుతాయి అనేది మన శాస్త్రం చెప్పేటువంటి నిర్వచనం. అందుకని ఇప్పటి వరకు కూడా కొన్ని గ్రామాల్లో ఎద్దులతోనే మనం పొలాలను దున్నిస్తుంటాం. ఎందుకంటే శ్రీకృష్ణుడు నడియాడినటువంటి ప్రదేశంలో గిత్తల్ని ఎద్దుల యొక్క గిత్తల్ని కృష్ణుడికి పోలిస్తే కోటి వేల సాయంత్రం పూట ఆ ఆవులన్నీ మందగా వచ్చేటప్పుడు రేగేటువంటి దుమ్మును కూడా మన కోటి వేలని కృష్ణుడి యొక్క స్నానంగా మన హిందూ సాంప్రదాయాల్లో ఆలోచించడం జరుగుతుంది. అటువంటి సంపద ఈరోజు అంతరించేటువంటి తరుణంలో వాటిని గౌరవించాలి. మనుషులు ఆనందంగానే జీవిస్తుంటే అటువంటి సంపదను కూడా అప్పుడప్పుడు కార్యక్రమాలు వాటిల్లో కూడా ఒక కాంపిటీషన్ పద్ధతిని తీసుకురావాలని ఆలోచనతో ఈ రోజున చౌదరిపాలెం గ్రామంలో అందరూ కూడా ఎద్దుల పోటీలు నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. రేపటి పూట ఎద్దుల పిండి కట్టి మనం నిద్రపోయినా మన ఇంటికి తీసుకొచ్చి ఎద్దులు ఆగినటువంటి సంస్కృతి మనం చూసుకుంటాం. కాడి దగ్గర ఎత్తును నిలబెడితే కాడి కింద ఎత్తులే ఎత్తుకున్నటువంటి పరిస్థితి. మనిషికి ఎంత విశ్వాసం ఉంటుందో ఆవులకి గేదెలకి ఈ ఎత్తులకి అటువంటి విశ్వాసం ఉంటుంది. అంత నమ్మకంగా యజమాని కోసం ఎంతటి గురువునైనా మోసేటువంటి పట్టుదల కలిగినటువంటి ఎత్తుల్ని ఈరోజు ఆ యజమానులందరూ కూడా వాటిని కార్యక్రమాలు నిర్వహించడం, ఎత్తుల పోటీ నిర్వహించినందుకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి, అయితే వాటిని పట్టుదని అవి మనందరికీ ఈరోజు కాదు పూర్వ జన్మ నుంచి మనకు అన్నం పెట్టినటువంటి జంతువులు వాటిని జయించి కొట్టకుండా ఆహ్లాదకరంగా ఆదిత్యమంది మరొకసారి నిర్వాహించాలని కూడా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు చౌదరిపాలెం నాయకులకి ప్రజలకు పూర్వపూర్ణ ధన్యవాదం తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.